ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యాచురల్ అలోవెరా జెల్ని వేడి చేసే పని లేకుండా, ఫ్రిడ్జ్లో నిలవ ఉంచే పని లేకుండా, ఎన్నాళ్ళైనా సరే బయటే నిలవ ఉండేటువంటి అలోవెరా జెల్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ అలోవెరా జెల్ని మన ఫేస్ పైన కానీ హెయిర్ పైన కానీ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా చూడండి, మనకి బయట ఎలా అయితే దొరుకుతుందో అదే కన్సిస్టెన్సీలో మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాము. చాలా సింపుల్ అన్నమాట. ముందుగా అయితే మనం అలోవెరాలను తెచ్చుకొని 1 అవర్ పాటు బయట వదిలేయాలి. కట్ చేసిన తర్వాత దానికి పసలాగా వస్తుంది. అదంతా పోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని జెల్లునైతే మనం ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ప్రాసెస్ కాబట్టి నేను మొత్తం చూపించకుండా జెల్లును మాత్రమే తీసాను. మీకు ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి తరువాత నేను చూడండి మిక్సీకి వేసేసుకొని ఇప్పుడైతే జాలిగరెట సహాయంతో మొత్తాన్ని ఈ విధంగా అయితే వడకట్టుకుంటున్నాను. మనం ఎలాంటి పిప్పి లేకుండా జెల్ అనేది క్లియర్గా ఉండాలి కాబట్టి మీకు ప్యూర్ వాటర్ లాగా కావాలి అనుకుంటే మనం జెల్ని తీసిన తర్వాత 1 అవర్ పాటు వదిలేయాలి. దీంట్లోకి రోజ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది ఉంటుంది. తర్వాత కార్బోమర్ పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ అనేది మనకి బాతింగ్ జెల్స్లోని, మాయిశ్చరైజింగ్ జెల్స్లోను మనకి బయట కూడా యూస్ చేస్తారన్నమాట. ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ ఉండదు. ముందుగా అయితే నేను రోజ్ వాటర్ని, ఇది మొత్తం మనకి 1/2 లీటర్ బాటిల్ అనమాట, దీంట్లో అయితే నేను సగం యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రోజ్ వాటరు, అలోవెరా జెల్లు మొత్తం అనేది మిక్స్ అయిపోవాలి. మీకు ఇష్టం లేకపోతే రోజ్ వాటర్ అనేది స్కిప్ చేయొచ్చు. వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత దీంట్లోకి నేను కార్బోమర్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. తీసుకొని మొత్తాన్ని అయితే బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది అన్నమాట అది మిక్స్ అవ్వడానికి. లేదంటే కొద్దిగా మరి అలోవెరా జెల్ని తీసుకొని ఆ కొద్దిగాలో మరి ఈ పౌడర్ మొత్తాన్ని మిక్స్ చేసి కూడా మీరు కలుపుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇలా వేయడం వల్ల కాస్త ఎక్కువ టైం పట్టిందన్నమాట మనం కరగడానికి. చూడండి, మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది మారడానికి 4 నుంచి 6 అవర్స్ అనేది పడుతుందన్నమాట. ఓవర్ నైట్ అయినా సరే మనం ఇలాగ మూత పెట్టి వదిలేస్తే మనకి జెల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను తర్వాత రోజైతే మీకు మార్నింగ్ అనేది ఈ జెల్ని చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనకి రెడీ అయిందన్నమాట. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కదా ఈ అలోవెరా జెల్ అనేది. మనం బయట కొనే అలోవెరా జెల్ల బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ కార్బోమర్ పౌడర్ సహాయంతో మనకి ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ యాప్ల్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఆర్డర్ చేసేసుకొని అలోవెరా జెల్ ఎలాగో మన ఇంటి చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనం సంవత్సరం పాటైనా సరే బయటే నిలువ ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి క్లియర్గా అనేది బయట షాప్లో కొన్నట్లే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను చూడండి మీకు ఎలా క్లియర్గా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. చూడండి, చాలా క్లియర్గా అయితే మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది. మనం తలకి అప్లై చేసుకున్న, మొహానికి అప్లై చేసుకున్న చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం చేతులతో మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ మొత్తాన్ని అయితే మనం ఒక స్టోరేజ్ కంటైనర్లోకి అయితే యాడ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగేదైనా గాజు కంటైనర్లో అయితే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా నిలవ చేసుకోవచ్చు. బయటైనా సరే ఏమీ పాడవదు. మీరు పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా రెడీ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో మరి ప్రయత్నించండి. మీకు కూడా 100% బెస్ట్ అలోవెరా జెల్ అనేది మీకు రెడీ అయిపోతుంది. చూడండి, నేను చేతిపైన అప్లై చేసి చూపిస్తాను. ఈ విధంగా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, షైనీగా అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా
నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.